హలో మామాస్, ఒక వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను మామా. ఈసారి మన ఛానల్లో మనము 10K సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయినా అన్నమాట. దట్స్ ఏ వెరీ బిగ్ అచీవ్మెంట్. మనం ఇంకా 100K సబ్స్క్రైబర్స్ కి మనం మూవ్ కావాలా. ఇలాగ నాకు మీరు ప్రోత్సాహం ఇస్తుంటే నేను ఇంకా నా లిమిట్స్ దాటి మీకు అందరికి హెల్ప్ చేయాలని నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. సో అందులో భాగంగా నేను ఈరోజు వచ్చేసి ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రక్ డ్రైవర్లు ఎలా కెనడాకి వస్తారో నేను ఆడి ఒక వీడియో చేశాను. మీరు విస్టర్ వీసా మీద కెనడాకి వస్తే ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్లో జాయిన్ అయ్యి తర్వాత మీరు జాబ్స్కి ట్రై చేయొచ్చా అనేది ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ట్రక్ డ్రైవింగ్ స్కూల్కి ఫోన్ చేసి నేను కనుక్కున్నాను ఈరోజు. ఏమని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, విస్టర్ వీసా మీద మీరు కెనడాకి వస్తే మనము ఇండియా నుంచి మన ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ తెచ్చుకోవాలా, తర్వాత లైసెన్స్ కూడా వ్యాలిడిటీ తెచ్చుకోవాలా. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే తెలుగులో ఉంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ పైన మన ఇండియన్ వ్యాలిడిటీ సిగ్నేచర్ తెచ్చుకొని, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్టాంప్ తెచ్చుకొని దాన్ని మనం తీసుకుని రావాలా. ఒకవేళ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంటే దేర్ ఇస్ నో ఇష్యూస్, కానీ మీరైతే ఒక లెటర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలా. మీ లైసెన్స్ అనేది ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి తెచ్చుకోవాలా. తర్వాత మీ లైసెన్స్ హిస్టరీ కూడా మీరు తెచ్చుకోవాలన్నమాట. అది మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు విస్టర్ వీసా మీద ల్యాండ్ అయిన తర్వాత మీరేం చేయాలంటేనే, ఫస్ట్ మీరు G1 లైసెన్స్ తీసుకుని, అంటే ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే నెక్స్ట్ G2 ఆర్ G డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసి అది పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఆ G లైసెన్స్ తో మీరు ట్రక్ డ్రైవింగ్ స్కూల్లోకి వెళ్ళి జాయిన్ కావాలా. ట్రక్ డ్రైవింగ్ స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అయితేనే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చేసి ఈ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్ అయిన తర్వాత చాలా కంపెనీస్ LMIA స్పాన్సర్ చేస్తాయంట. దానికి చెప్పాను మామా, LMIA స్పాన్సర్ చేస్తానంటే ఏదో కొద్దో అమౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మనం పే చేయాలన్నమాట ప్రాసెసింగ్. తర్వాత ఎంత అమౌంట్ అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ బట్ మీరు వాళ్ళతో ఒకవేళ మీరు పాస్ అయిన తర్వాత వాళ్ళే కొన్ని కంపెనీస్తో వాళ్ళకి టైప్ ఉంటాయన్నమాట, LMIA స్పాన్సర్ చేసే కంపెనీస్. ట్రక్ డ్రైవర్లు కెనడాలో షార్టేజ్ ఖచ్చితంగా ఉన్నారంట మామా, నాకు ఈరోజు తెలిసింది. నేను ఫోన్ చేశాను మీకోసం, నేను డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను అన్నమాట ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ట్రక్ డ్రైవర్స్కి ఎలా ఉంది ఫ్యూచర్ ఇక్కడ అని చెప్పేసి. చాలా షార్టేజ్ ఉందంట. మీరు కెనడాకి విజిటింగ్ వీసా మీద వస్తే ఖచ్చితంగా మీకు అయితే జాబ్ అయితే గ్యారంటీగా దక్కుతుందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మీరేం చేయాలంటే, నేను చెప్పాను కదా నా వీడియో మీకు మరీ మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి చెప్పాను, ఎంత ఖర్చు అవుతుందో చెప్పాను. ఆ అమౌంట్ పెట్టుకొని మీరు కెనడాకి వస్తే మీరు ట్రక్ డ్రైవర్ కింద కన్వర్ట్ కావడానికి పుష్కలంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మీరు ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా గుర్తుపెట్టుకోమమ్మా, వచ్చే ముందు అన్ని అనాలిసిస్ చేసుకోండి. నాకు చాలా మంది ఫ్రెండ్స్ అంటే మన సబ్స్క్రైబర్లు చాలా మంది నాకు ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారు, మామా నాకు ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కెనడాకి రావచ్చా అని చెప్పేసి. మీకు విస్టర్ వీసా వస్తే మీరు కెనడాకి వచ్చి ఇవన్నీ చేసుకోవచ్చు మామా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రూట్ అని చెప్పేసి నాకు తెలిసింది. కానీ బట్ విస్టర్ వీసా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. విస్టర్ వీసా మనకు వస్తుందా రాదా అంటేనా, ఇప్పుడు చాలా మటుకు అప్లికేషన్స్ అన్ని డినే అవుతుంది మామా, గుర్తుపెట్టుకోండి. మీకంటూ ఏదన్నా కంట్రీ హిస్టరీ ఉంటే, అంటే 4-5 కంట్రీలు తిరిగే హిస్టరీ ఉంటే మీకు విస్టింగ్ వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కనుక మీకు ఎవరైనా ఇన్విటేషన్ లెటర్ ఇస్తే మీరు కెనడాకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కేవలం మీ దగ్గర ప్రాపర్టీ పెట్టుకొని అన్ని డీటెయిల్స్ పెట్టుకొని అప్లై చేసినా సరే మీకు వచ్చే ఛాన్స్ 90% తక్కువ, 10% మీకేమైనా అదృష్టం ఉంటే మీకు వీసా స్టాంప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరేం చేస్తారంటే, మీ విస్టర్ వీసా అప్లికేషన్ని మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్తో, ఇమిగ్రేషన్ లాయర్తో ఒకసారి వాళ్ళతో వీడియో కాల్తో మీ అప్లికేషన్ని రివ్యూ చేయించుకోండి. ఏదైనా తప్పులుంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారన్నమాట. చాలామంది యూట్యూబర్లు కూడా ఉన్నారు మనకు ఇమిగ్రేషన్ లాయర్స్, వాళ్ళతో బుక్ చేసుకుంటే వాళ్ళు ఒక 5,000 నుంచి 10,000 దాకా వాళ్ళు పే చేయమంటారు అన్నమాట. వాళ్ళు పే చేస్తే 1 అవర్ సెషన్ ఇస్తారు, మన విజిటర్ అప్లికేషన్ అంతా పూర్తిగా వెరిఫై చేసి వాళ్ళు మీకు అప్రూవల్స్ అంటే ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తారన్నమాట. గుర్తుపెట్టుకోమమ్మా, ఇవన్నీ స్టెప్స్ మీరు ఫాలో కావాలి. ట్రక్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇండియాలో కలెక్ట్ చేసుకోండి, ఒక ఫోల్డర్ రూపంలో క్రియేట్ చేసుకోండి, సపోర్టింగ్ లెటర్స్ తెచ్చుకోండి, మీ పాస్పోర్ట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, విస్టర్ వీసా అప్లై చేసే ముందు మీ పాస్పోర్టు వ్యాలిటీ 1 ఇయర్లో ఎక్స్పైర్ అవుతుందంటే కొత్త పాస్పోర్ట్ తెచ్చుకోండి. సో దాన్ని మీకు వీసా స్టాంప్ అయితే విజిటింగ్ వీసా 10 ఇయర్స్ వస్తుంది.
తర్వాత మీ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే బ్యాక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ తెచ్చుకోండి. మీరు ఎక్కడైనా సరే ట్రక్ సంబంధించిన కంపెనీస్ లో పనిచేస్తుంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ తెచ్చుకోండి. ఎన్ఎస్ నుంచి వర్క్ చేస్తున్నారు ఆ హిస్టరీ మొత్తం తెచ్చుకోండి, ప్లేసిబుల్ తెచ్చుకోండి. అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత మీరు విస్టర్ వీసా అప్లై చేసుకోండి. మీకు ఆల్రెడీ దేశాలు తిరిగి అంటే ఇప్పుడు మీరు ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళారనుకోండి, మీరు దుబాయ్ నుంచి కెనడాకి వస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు వీసా స్టాంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ స్టిల్ మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు చూపించాలా ఎందుకు కెనడాకి వస్తున్నారని చెప్పేసి. ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా తెచ్చుకోండి. మీరు కవర్ లెటర్లు కానీ ఇవన్నీ పక్కాగా పెట్టుకొని విస్టర్ వీసా అప్లై చేసుకోవాలి. అప్పుడు మీరు కెనడాకి వస్తే ట్రక్ డ్రైవింగ్ మీరు లైసెన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటుంది, తర్వాత డ్రైవర్లుగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను నా లిమిట్స్ దాటి మామ మీ అందరి కోసం, మీ సబ్స్క్రైబర్ల కోసం ఒక్కోసారి కొన్ని కంపెనీస్ కి ఫోన్ చేసి అవకాశాలు ఉన్నాయా లేవో కూడా నేను కనుక్కోవడానికి రెడీగా ఉన్నాను. బట్ కొంచెం చూసిగా ఉంటాను ఎందుకంటే అందరికీ చాలా మంది నాకు రీచ్ అవుట్ అవుతారు ఈ వీడియో కాల్ తర్వాత. కానీ అందరికి నేను వెంట వెంటనే ఫోన్ చేసి కనుక్కోలేను. కానీ నాకు ఏదైతే ఖచ్చితంగా మీనింగ్ఫుల్ గా ఉందంటే దానికి మాత్రం ఫోన్ చేసి నేను కనుక్కుంటాను. ఓకే మామ. సో మీ అందరి కోసం ఇప్పుడు మనం 10K అయింది కదా మన ఫ్యామిలీ, నెక్స్ట్ 100K మనము మళ్ళా కలుద్దాము. అంతవరకు నిరంతరం మీకోసం నేను అవకాశాల కోసం వెతుకుతూ మీ ముందుకు నేను వస్తాను. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీ లైఫ్ కి మీ జీవితానికి ఉపయోగపడేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు మినిమం మీరు లైఫ్ లో పైకి రావడమే నా మెయిన్ ధ్యేయం. మీకోసం నేను కష్టపడతా, మీకోసం కూడా మీరు కష్టపడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మామా, సబ్స్క్రైబ్ టు మీ కేడమ్ మామా. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాండి. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మీతో ఖచ్చితంగా నేను మాట్లాడతాను, మీ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాను, మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? స్టే హ్యాపీ. సైనింగ్ ఆఫ్ మీ కేడమ్మ.